ఎడతెగకుండా సాగుతున్న ఉక్రెయిన్ వార్ నేపథ్యంలో వివిధ దేశాల అధినేతలు విజిట్ చేస్తూ ఉక్రెయిన్ మనోబలాన్ని పెంచే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయుధాలు ఆర్థిక సాయం చేస్తూ రష్యాపై ఆంక్షలు విధిస్తున్నారు. ఈ సందర్భంగా తాజాగా పలువురు ప్రముఖులు ఉక్రెయిన్ రాజధాని కీవ్కు వచ్చారు. చివరిదాకా జరిగే పోరాటంలో తాము ఉక్రెయిన్ వైపే ఉంటామని అంటున్నారు. ఉక్రెయిన్ లో మరోసారి యూరప్ దేశాల అధినేతల పర్యటన జరిగింది. ఈ సందర్భంగా ఉక్రెయిన్ కు ఆయుధాల సరఫరాకు హామీ ఇవ్వడం జరిగింది. ఉక్రెయిన్ లో రష్యా నెలలు తరబడి యుద్ధం సాగిస్తున్న వేళ ఈ కీలక పరిణామం రష్యాకు మంట పుట్టిస్తోంది. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్, జర్మనీ ఛాన్సలర్ ఒలాఫ్ షోల్చ్, ఇటలీ ప్రధాని మారియో డ్రాఘి, రొమేనియా అధ్యక్షుడు క్లాస్ ఇహనీస్ ను రైలులో రాజధాని కీవ్కు వచ్చారు. ఉక్రెయిన్ కు బాస్టర్గా నిలుస్తామని ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, రొమానియా అధినేతలు మరోసారి స్పష్టం చేశారు. ఎలాంటి పరిస్థితుల్లోనూ ఉక్రెయిన్ వెంట ఉంటామని ఉద్ఘాటించారు. వారు గురువారం అనూహ్యంగా ఉక్రెయిన్ లో పర్యటించారు. ఈయోలో చేరాలన్న ఉక్రెయిన్ ఆకాంక్షకు మద్దతిస్తున్నట్లు చెప్పారు. ఉక్రెయిన్ ఉజ్వల భవిష్యత్తు కోసం తాము చేయాల్సిందంతా చేస్తామని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయల్ మాక్రాన్ హామీ ఇచ్చారు. యుద్ధ బాధిత శివారు పట్టణం ఇర్ఫిన్ కు చేరుకుని విధి విధాన కలియ తిరిగారు. పుతిన్ సేనల దాడులకు ధ్వంసమైన భవనాలను, వాహనాలను, చిన్న భిన్నమైన పరిసరాలను, శిథిల వీధులను చూసి వాళ్లంతా నోళ్లు వెళ్లబెట్టారు. బాంబులు తోటాల ధాటికి ప్రాణాలు కోల్పోయిన వందల మంది అమాయక పౌరులను పాతిపెట్టిన సామూహిక సమాధులను పరిశీలించారు. రష్యా యుద్ధ నేరాలకు పాల్పడిన సంకేతాలు నిస్పష్టంగా కనిపిస్తున్నాయని, భారీ మారణహోమం చోటు చేసుకుందని మోక్రాన్ వ్యాఖ్యానించారు. రష్యా అనాగరికంగా వ్యవహరించిందని మోక్రాన్ తెలిపారు. శత్రువులను ఎదుర్కోవడంలో ఉక్రెయిన్ ప్రజలు ధైర్య సాహసాలు కనబరచడం గొప్ప విషయమని ఆయన కొనియాడారు. భయంకరమైన విధ్వంసం, ఊహకందిని మారణహోమం చోటు చేసుకున్నాయని, రష్యా క్రూర దాడికి పాల్పడిందని ఐహానీస్ అన్నారు. ఉక్రెయిన్ పరిస్థితులు రానురాను మరింత కష్టతరంగా ఉంటాయని, దేశ ప్రజలకు తాము ఎల్లప్పుడూ బాస్టర్గా నిలుస్తామని నేతలు హామీ ఇచ్చారు. అధ్యక్షుడు జెలెన్స్కీతోనూ నేతలు భేటీ అయ్యారు. వారి పర్యటనతో నైతిక స్థైర్యం పెరిగిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అన్నారు. తమకు ఆయుధాలు ఇవ్వాలని, ఉక్రెయిన్ కు యూరోపియన్ యూనియన్ అభ్యర్థిత్వ హోదా మంజురయ్యేలా సహకరించారని జెలెన్స్కీ వారికి విజ్ఞప్తి చేశారు. నేతలు అందుకు హామీ ఇచ్చారు. పశ్చిమ యూరోపియన్ దేశాలు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నాయన్న విమర్శల నేపథ్యంలో ఐరోపా నేతల పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.